హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దదైన కొత్తగూడెం బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ వద్ద అయితే ఉన్నా. మీకైతే ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, భారతదేశంలో దొరికే అన్ని రకాల పండ్లు ఇక్కడైతే దొరుకుతాయి. భారతదేశంతో పాటు దేశ విదేశాల్లో దొరికే పండ్లు అయితే ఇక్కడైతే లభిస్తాయి. సో అది కూడా అతి తక్కువ ధరలో లభిస్తాయి. సో రండి, సో మార్కెట్ లోపలికి అయితే వెళ్ళి ఏమేమి పండ్లు ఉన్నాయి, రేట్ ఎట్లున్నాయో తెలుసుకుందాం. చూడండి, ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళారు. సో ఇదే బాటసింగారం. సో చూడండి, మీకైతే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అని అయితే రాస్తుంది. కింద పండ్ల మార్కెట్ బాటసింగారం అని రాసింది చూడండి. సో ఇటు లోపలికి వెళ్తే మనకు ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంది. సో రండి లోపలికి అయితే వెళ్దాం. ఇదే ఎంట్రన్స్ పండ్ల మార్కెట్ లోపలికి పోనీకే. సో లోపలికి అయితే వెళ్దాం రండి. సో చూడండి, ఇక్కడ వెహికల్స్లల్లా ఫ్రూట్స్ అయితే తెచ్చి అమ్ముతున్నారు. సో ఇక్కడైతే మొత్తం మనకు పప్పాయ పొప్పిలి పండ్లు అయితే అమ్ముతున్నారు చూడండి. పొప్పిలి పండ్లు అయితే సో వెహికల్స్ నుంచి తీసుకొచ్చి సో ఇప్పుడే కిందికైతే దించుతున్నారు చూడండి. చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి పప్పాయ పొప్పిలి పండ్లు. సో ఇవచ్చేసి కేజీ 35 రూపీస్ అంట. సో ఇంతకుముందు రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయంట. సో అప్పుడు సీజన్ కాబట్టి రేట్లు అయితే తక్కువ ఉన్నాయంట. సో ఇప్పుడు అన్సీజన్ కాబట్టి సో కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయని సో ఇక్కడ వ్యాపారులు అయితే చెప్తున్నారు. సో చూడండి, ఇక్కడ మొత్తం పపాయ అయితే ఉన్నాయి. సో ఇది మొత్తం పపాయ పొప్పిలి పండ్లు అయితే అమ్ముతున్నారు. సో అటువైపు వచ్చేసి వేరే ఫ్రూట్స్ అయితే ఉన్నాయంట. సో రండి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి చాలా పెద్ద మార్కెటు. ఇక్కడ ముందరికి వెళ్తే మనకు యాపిల్స్ సో ఇంకా వేరే ఫ్రూట్స్ అయితే ఉన్నాయంట, వాటర్ మిలాను. సో ముందల పొయ్యి అయితే చూద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి కర్బూజా పండ్లు ఉన్నట్టున్నాయి. అన్లోడ్ అయితే చేస్తున్నారు, దించుతున్నారు చూడండి. ఇక్కడ మొత్తం మనకు వాటర్ మిలన్ అయితే కనిపిస్తున్నాయి. సో చూడండి, వాటర్ మిలన్ వచ్చేసి కేజీ 8 రూపాయలు అంటే చూడండి. సో పండ్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. సో చూడండి, పండ్లు కూడా చాలా రెడ్గా అయితే ఉన్నాయి. సో మీకైతే ఒకటి ఇక్కడ కట్ చేసి పెట్టారు. సో తర్వాత ఇక్కడ వచ్చేసి కర్బూజా అయితే ఉన్నాయి చూడండి. డిసిఎంలోంచి పండ్లు అయితే కిందికి దించుతున్నారు చూడండి, కర్బూజా పండ్లు. సో కిందికైతే దించుతున్నారు. అన్నా ఎట్లానేవి కేజీ? కేజీ 20 రూపాయలు అంట. సో ఇప్పుడు అన్సీజన్ కాబట్టి కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉందంట. సీజన్లో సో మనకు 13 రూపాయలకి కేజీ అయితే వస్తుందంట. ముందరికి వెళ్తే ఇంకా మనకు వేరే ఫ్రూట్స్ అయితే ఉంటాయంట. సో రండి పైకి అయితే వెళ్దాం. చూడండి ఫ్రూట్ మార్కెట్ ఎంత పెద్దగా ఉందో. సో ఇదంతా మార్కెటే. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసిన మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, సో ఇక్కడ ఆటోలల్లా తీసుకొచ్చారు అమ్మడానికి. సో ఇక్కడ ఏంటంటే, సో మొత్తం రైతుల నుంచి తోటల నుంచి రైతుల నుంచి నేరుగా ఇక్కడికి అయితే పండ్లు అయితే వస్తాయి. అందుకే ఇక్కడ మనకు రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి. సో చూడండి మొత్తం బాక్సులలో మనకు పండ్లు అయితే ఉన్నాయి చూడండి. సో మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి. సో ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ కదా. ఇక్కడ వచ్చేసి అవకాడో ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి, బిగ్ సైజ్లో ఉన్నాయి అవకాడో. బ్రదర్ అయితే ఉన్నారు, మాట్లాడదాం. సో భయ్య ఎంత ఇవి రేటు? ఇది 150 రూపీస్ అన్న. ఇది రేట్ 150 రూపాయలు. 150 రూపాయలు హోల్సేల్. ఇది హోల్సేల్? హోల్సేల్. రిటైల్ అయితే 250 రూపాయలు ఉంటుంది. ఇది 250 రూపాయలు? 250. ఓకే ఓకే. ఇది కేరళ నుంచి వస్తుంది. ఇది కేరళ నుంచి వస్తాయి? కేరళ, మెడికేరీ, కొడైకనాల్, ఊటీ అట్లాంటి ప్రదేశాల్లో, హిల్ స్టేషన్ నుంచి వస్తుంది ఇది. సో ఇవి వచ్చేసి కేరళ వెరైటీ అంట, కేజీ 150 రూపాయలు అంట. ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే జోగుతున్నారు. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బ్రదర్ అయితే ఉన్నారు, మాట్లాడదాం. హలో భయ్యా. ఏం రకం భయ్యా ఇవి? డ్రాగన్ అన్న. ఇవి డ్రాగన్ ఫ్రూట్. సో ఎంత ఉంది కేజీ? ఎంత ఉంది కేజీ? సైజుని బట్టి రేట్ ఉంటుంది. సైజుని బట్టి అయితే 70-80 ఉంది. సో 70 రూపాయల నుంచి 80 రూపాయలు కేజీ? అవును. ఓకే ఓకే. ఇప్పుడు సీజనేనా ఇది? సీజన్ 2-3 మంత్స్ వస్తుంది అండి. 2-3 మంత్స్ వస్తుంది. సో చూడండి ఇప్పుడైతే 70 రూపాయల నుంచి
కేజీ అయితే ఉన్నాయంట, సీజన్ కాబట్టి రేట్లు అయితే తక్కువ ఉన్నాయంట. చూడండి ఇటువైపు మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో ఇటువైపు వచ్చేసి దానిమ్మ ఇంకా వేరే ఫ్రూట్స్ అయితే ఉన్నాయంట. సో రండి వెళ్ళి చూద్దాం. ఎస్టీమ్ అనేది ఛానల్ ఉంది, ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఫ్రూట్స్ వస్తాయల్లా, డైలీ డైలీ ఫ్రూట్స్ అనేది పెడతాల్లా. సో ఇక్కడ ఏంటంటే ఆయా సీజన్లలో దొరికే పండ్లు చాలా తక్కువ రేట్కే వస్తాయి. వీళ్ళు చెప్పే రేట్లు ఫైనల్ అయితే కాదు, సో వీళ్ళు చెప్పే రేట్ల పైన ఒక 50 రూపాయల వరకు రేట్లు అయితే తగ్గిస్తారంట. సో చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం దానిమ్మ పండ్లు అయితే అమ్ముతున్నారు చూడండి. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు దానిమ్మ అయితే అమ్ముతున్నారు. హైదరాబాద్లోని గడ్డి అన్నారం వద్ద ఉన్న ఫ్రూట్ మార్కెట్ను 3 ఏళ్ల క్రిందట ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉంది. ఇక్కడ మొత్తం దానిమ్మ పండ్లు అయితే అమ్ముతున్నారు బాక్స్లల్లా. సో పండ్లు అయితే చాలా పెద్ద సైజులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ అన్న అయితే ఉన్నాడు, మాట్లాడదాం. అన్న మీ పేరన్నా? రియాజ్మా. రియాజా, సో ఎట్లా దానిమ్మ పండ్లు ఎట్లా ఉన్నాయి రేట్లు? దానిమ్మ పండ్లు 300 నుంచి 1500 దాకా ఉన్నది మార్కెట్. రాజస్థాన్, గుజరాత్, ఇంకా స్టార్ట్ గుజరాత్ కాలేదు, ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర కర్ణాటక మినిమమ్ ఒక 10-15 బండ్లు వస్తాయి డైలీ. రోజు రోజు డైలీ. సో అది విషయం, మహారాష్ట్ర కర్ణాటక నుంచి మనకి ఫ్రూట్స్ అయితే వస్తున్నాయంట. ఇప్పుడు సీజన్ కాబట్టి రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయని సో ఇక్కడ అన్న అయితే చెప్తున్నాడు. సో చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం దానిమ్మ పండ్లు అయితే అమ్ముతున్నాడు. సో ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి దానిమ్మ పండ్లు. సో అటువైపు వచ్చేసి అక్కడ వచ్చేసి జామ పండ్లు అయితే అమ్ముతున్నారంట. సో రండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సైజును బట్టి పండ్ల రేట్లు ఉంటాయి. సైజు చిన్నగా ఉంటే దానిమ్మలు యాపిల్స్ అయితే 5 రూపాయలకు ఒకటి అయితే వస్తాయి. సో ఇక్కడ మొత్తం మీకు జాంకాయలు అయితే అమ్ముతున్నారు చూడండి. సో ఇవి వచ్చేసి మన లోకల్ వెరైటీ లాగా అయితే ఉన్నాయి చూడండి జామకాయలు. సో ఇవి వచ్చేసి లోకల్ వెరైటీ లాగా అయితే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ వచ్చేసి చాలా పెద్దగా అయితే ఉన్నాయి చూడండి పండ్లు. సో ఇది వెరైటీ ఏంది, రేట్ ఎంతనో అడుగుదాం భయ్యను. అన్న ఇవి ఏం వెరైటీ అనేది? బిఎన్ఆర్ వైట్. బిఎన్ఆర్ వైట్. సో ఎట్లా బాక్స్ రేట్ ఎంత ఉంటుంది? కేజీ 20 కేజీ వస్తుంది. 20 కేజీలు రేట్ ఎంత? 20 కేజీలు 13-14 వందలు అమ్ముతుంది. 13-14 వందలు బాక్స్. ఎక్కడ నుంచి వస్తాయి అనేవి? ఇది మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఓకే ఓకే. సో చూడండి ఇవి వచ్చేసి బిఎన్ఆర్ వైట్ అంట, మహారాష్ట్ర నుంచి వచ్చేస్తాయంట ఇవి. సో 13-14 వందలు అమ్ముతారంట. బాక్స్ వచ్చేసి పింక్ పింక్ ఎంత ఉంటాయి? 1200-1100 అమ్ముతుంది. 1200-1100 20 కేజీలు 18 కేజీలు 18 కేజీలు. సో చూడండి ఇవి వచ్చేసి నాటికాయలు అంట, బాక్స్ వచ్చేసి 20 కేజీలు ఉంటుంది. సో రేట్ వచ్చేసి 800 అంట. తర్వాత ఇవి వచ్చేసి 600 అంట చూడండి బాక్స్ వచ్చేసి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి కాయలు. ఇవి వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి అయితే వస్తాయంట. సో లైట్ పింక్ కలర్ అయితే ఉంటాయంట. సో ఈ బాక్స్ రేట్ వచ్చేసి 1500 అంట చూడండి, 20 కేజీలు అయితే ఉంటుందంట. సో ఇటువైపు ముందలకైతే వెళ్దండి. ఈ మార్కెట్కు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిరోజు లారీలల్లా పండ్లు అయితే వస్తాయి. సో ఇక్కడ జామ పండ్లు ఉన్నాయి కదా, అగో అక్కడ వచ్చేసి యాపిల్స్, ఇంకా వేరే రకాల వివిధ రకాల పండ్లు అయితే ఉంటాయంట. సో రండి వెళ్దాం. సో చూడండి ఇతర రాష్ట్రాల నుంచి లారీలల్లా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. యాపిల్స్, తర్వాత ఇండియన్ పీర్స్, వివిధ పండ్లు అయితే అమ్ముతున్నారు. సో నేను వచ్చేవరకే లేట్ అయింది, సో అందుకనే పండ్లు అయితే అన్నీ పోయినాయి, అమ్ముడు పోయినాయి. సో కొన్ని పండ్లు అయితే ఉన్నాయి. సో చూడండి ఇవి వచ్చేసి ఇండియన్ పీర్స్. ఈ బాక్స్ వచ్చేసి 18 కేజీలు అయితే ఉంటుందంట. సో రేట్ వచ్చేసి 1000 రూపాయలు అంటే చూడండి ఇండియన్ పీర్స్. సో పండ్లు అయితే ఇట్లయితే ఉన్నాయి చూడండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి యాపిల్స్ అయితే ఉన్నాయి. సో రేట్ ఎంత ఉందో అడుగుదాం రండి. సో చూడండి ఇక్కడ వచ్చేసి యాపిల్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ యాపిల్స్ చూడండి, ఇవి మనకు కాశ్మీర్ నుంచి అయితే వచ్చినాయండి చూడండి, కాశ్మీర్ రకం వెరైటీ. ఇవి వచ్చేసి మనకు బాక్స్ వచ్చేసి
1200 అంత. సో మనకు బాక్స్లో 120 పండ్లు అయితే ఉంటాయంట చూడండి. సో అంటే మనకు ఒక్కోటి పండు వచ్చేసి 10 రూపీస్ అట్లయితే పడుతుంది. అంటే ఈ రేట్లు ఫిక్స్ కావు, ఒక్కో రోజు ఒక్కోలాగా అయితే ఉంటాయి. సో ఈరోజు ఎక్కువ ఉంటే రేపు తగ్గొచ్చు, రేపు ఎక్కువ ఉంటే ఆ మరుసటి రోజు తగ్గొచ్చు. సో అట్లయితే మార్కెట్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం యాపిల్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇండియన్ పియర్స్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇంకా ముందరికైతే వెళ్దాం రండి. సో ఒకటి ఏంటంటే వీళ్ళు చెప్పిన రేట్లు ఫిక్స్ అయితే కావు. సో వీళ్ళు చెప్పిన రేట్లు వినా బాక్స్ వినా ఒక 200-300 ఒక్కోసారి 300-400 రేట్లు అయితే తగ్గిస్తారు. నేను వచ్చేవరకే లేట్ అయింది, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మామూలుగా 7 గంటలకు అట్లా వస్తే మార్కెట్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది. సో ఇంకోటి మాల్ కూడా అంటే పండ్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎవరన్నా వస్తే 7 గంటలు ఆ టైంలో రండి. సో పనులు అయితే ఎక్కువ ఉంటాయి. సో మీరైతే కావాల్సినవి అయితే తీసుకోవచ్చు. సో అటువైపు యాపిల్స్ చూసుకొని సో ఇట్లయితే వచ్చేసినాం. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక మార్కెట్ అయితే ఉంది. సో ఇందులో ఏం అమ్ముతున్నారో చూద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి పైనాపిల్ అయితే అమ్ముతున్నారు చూడండి. పైనాపిల్ చూడడానికి ఎట్లయితే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ వచ్చేసి బాక్స్లలో నింపుకొని సో ఇక్కడ వెహికల్ అయితే పళ్ళు తీసుకుపోతున్నారు. సో వీట్ రేట్ వచ్చేసి ఒక్కోటి 10 రూపాయలు అంటే చూడండి. సో చూడడానికి పళ్ళు అయితే ఎట్లయితే ఉన్నాయి. సో ఒక్కోటి వచ్చేసి 10 రూపాయలు అంట. ఓకే, పైనాపిల్ అయితే అయిపోయింది. రోడ్డుకు అటువైపు వెళ్తే ఇంకా వేరే పండ్లు అయితే ఉంటాయంట. సో పోయి చూద్దాం రండి. అటువైపు దొరికే పండ్లన్నీ చూసి వచ్చినాం. సో ఇక్కడ వచ్చేసి మోసంబి ఇంకా వేరేవి అయితే ఉంటాయంట. సో రండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ హోల్సేల్గా మాత్రమే పండ్లు అమ్ముతారు. పెద్ద మొత్తంలో పండ్లు తీసుకోలేము అనుకునేవారు ఇద్దరు ముగ్గురు కలిసి పండ్లు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మోసంబి పండ్లు అయితే అమ్ముతున్నారు చూడండి. సో ఇక్కడ భయ అయితే ఉన్నాడు, మాట్లాడదాం. అన్న ఎట్లన్నా రేట్లు? రేట్లు ఈ పల్చతోల్ మోసంబి అనంతపూర్ తీపి మోసంబి ఉంటుంది ఇది. ఇది వచ్చేసి 40 నుంచి 45-50 మినిమం. చిన్నది వచ్చేసి అనంతపూర్, అవి మోడల్ అనంతపూర్ చాలా తీపి బ్రాండ్ ఇది, నంబర్ వన్ ఉంటుంది. వాటర్ కాయ ఉంటుంది. వాటర్ కాయకి రేటు 40 తోలు మందం కాదు, తోలు సన్న తోలు సన్న ఉంటుంది. సన్న తోలు ఎంత ఇవి? ఇది అయితే 45 మినిమం అమ్ముతున్నాము, 45 రూపీస్ కేజీ. ఓకే, 40 నుంచి 45 రూపీస్ పైన అమ్ముతున్నాము. ఓకే, ఇది చిన్నది అయితే 15 రూపాయల నుంచి 30 రూపాయల దాకా మీడియం సైజ్ ఉంటుంది. 30 రూపీస్ 15 రూపాయలు 15-30 వస్తుంది. 15 రూపాయల నుంచి 30 రూపాయల వరకు మీడియం సైజ్, చిన్న సైజ్ ఉంటుంది. ఓకే, ఈ మీడియం సైజ్ వచ్చేసి 40-45. ఇంకా పెద్ద సైజ్ ఉంటుంది, ఇందులో 50 రూపాయలు అమ్ముతున్నాము. 50 రూపాయలు 10 కిలోకి 5 వస్తాయి, ఈ కిలోకి 6-7 వస్తాయి. ఓకే, ఇవేమో కిలోకి 10 వస్తాయి, 10-12 వస్తాయి. 10-12 వస్తాయి అదనమాట. పండ్లు అయితే తీసుకెళ్తుంటాండి బ్యాగ్లలో వేసుకొని. నేను వచ్చే వరకు లేట్ అయిపోయింది. సపోటా, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సో ఈ పండ్లన్నీ అయిపోయినాయి. మీరైతే ఉదయం 7 గంటలకు రండి, అన్ని రకాల పండ్లు అయితే దొరుకుతాయి. ఇక్కడైతే మోసంబి ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి అక్కడ మనకు పెద్దగా గోడౌన్ కనిపిస్తుంది కదా, ఆ గోడౌన్లో ఇంపోర్టెడ్ అంటే విదేశాలు, అమెరికా, జపాను, సౌత్ కొరియా, దక్షిణాఫ్రికా, ఇట్లా విదేశాల నుంచి వచ్చిన పండ్లు అందులో అయితే అమ్ముతారు. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తా. ఆ వీడియో మిస్ అవ్వదంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం. అందరూ సెలవు, శుభదినం.